बहुत बहुत शुक्रिया बहन जी, बहुत बहुत शुक्रिया, थैंक यू. हडिल एनी क्वेश्चन ఏమైనా అడగొచ్చు నిరభ్యంతరంగా. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ అంతే. గవర్నర్ ప్రసంగము, ఇదే గవర్నర్ ఉన్నాడు, నేను అసెంబ్లీలో మెంబర్ ఉన్నా, అప్పుడు అధికార పార్టీ అప్పుడే కుమార్ 25 సంవత్సరాలుగా కింద కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేసి ప్రాణాలు అర్పించానే సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేది మా లక్ష్యం. అరే వాళ్ళ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వచ్చిన గిఫ్ట్ ఏంట ఆయన రెడీ చేస్తాను. న్యాయస్థానాల మీద నిజాయితీ మీద నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్నంత వరకు మాకు నమ్మకం ఉన్నది, ఆ పైన ఉన్న దేవుని మీద నమ్మకం ఉన్నది. కేసీఆర్ గారు 100 మంది కేసీఆర్లు వచ్చి ఎన్ని కుట్రలు పడినా నన్ను ఏం చేయలేరు వాళ్ళు. ఒకవేళ చేస్తే ఆ ఫామ్ హౌస్ ఉండదు, ఆయన ప్రగతి భవన్ ఉండదు, ఆయన కుటుంబం తెలంగాణ పారిపోవాల్సిందే. అలాంటి జిల్లా నల్గొండ జిల్లా, ఆయన్ని కూతురు నడవదు, ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాడు. చేసినా నేను ఒకటే చెప్తున్నా, అరే చావటానికి నేను సిద్ధంగా ఉన్నా, చంపే ధైర్యం ఉందా అని కేసీఆర్ అనే ఆ రోజు ఛాలెంజ్ చేసిన గన్బెన్ చేసినప్పుడు ఇలా కోర్టులో వేస్తే నాకు గంట సేపట్లో ఆర్డర్ వస్తుంది మాకు. కానీ చూస్తున్నాం ఈడు, ఎందుకంటే కొనేకాడి కొన్నాడు ఎమ్మెల్యేలని, ఎంపీలను కొన్నాడు, 20-30 వేల కోట్ల కమిషన్ల పేరుని సంపాదించిండు. ఆధార్ రోజులు సహా నేను అసెంబ్లీలో మిషన్ బగిరకి సంబంధించి పోయించిన, మొన్న 3 నెలల కింద గజ్వేల్ కాన్ఫరెన్స్లో 30 ఊళ్ళు పర్యటించిన, 2000 మంది మోటార్ సైకిల్ ఆ ప్రాంతం యువకులు ఎక్కువనే పోయినా, ఎంత దిగజారి ఎంత ఫ్రస్ట్రేషన్కి వచ్చిందంటే నేను ఓడిపోతున్నా, గవర్నమెంట్ రాదు, నా అవినీతి అంతా బయట పెడతారు. నేను చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన మహబూబ్నగర్ అక్కడ పోయినప్పుడు